4 మీటర్ ప్రాక్టీస్ అనేది కాదు 440 ఎబో ప్రాక్టీస్ దాదాపు ఒక ముగ్గురు మాత్రమే క్వాలిఫై అన్నా రిమైనింగ్ అంతా డిస్క్వాలిఫైడ్ వాళ్ళు ఈవెంట్ కొట్టే వాళ్ళు కూడా వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు కదా అసలు ఏం జరిగింది ఎందుకోసం మీరు డిస్క్వాలిఫై అయ్యారు ప్లీజ్ లేనోలు మాత్రం ఖచ్చితంగా డిఫాల్ట్ అవుతారు ఇక్కడ ఎందుకంటే చివర్ ఛాన్స్ లైఫ్ రాదు ఎందుకంటే నోటిఫికేషన్ ఒకసారి పోతే మళ్ళీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాకప్ ఫైనల్ లాంగ్ జంప్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎంత మంది మిగిలి ఉన్నారు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు స్వామి నేను PSSB కానిస్టేబుల్ గత 3 రోజుల నుంచి ఈవెంట్స్ జరుగుతా ఉన్నప్పటికీ చాలా మంది ఎక్కువగా లాంగ్ జంప్ లో మరీ అదే రిపీట్ అవుతున్నాయి తప్పులనేది రిపీట్ అవుతూ ప్రతి ఒక్కరూ డిస్క్వాలిఫై అవుతున్నారు నేను ఇంతకుముందు వీడియోలో చేశాను ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దని చెప్పాను ఆల్మోస్ట్ ఎవరైతే చెప్పానో చాలా మంది వీడియో చూడని వాళ్ళు అలాంటి మిస్టేకే చేసి ఈ రోజు చాలా మంది డిస్క్వాలిఫై అయినారు ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే పెద్ద మిస్టేక్స్ కాదు అల్లు చాలా పెద్దగా మీరు చాలా డిస్టెన్స్ లో మీరు లాంగ్ జంప్ లో పోయింది కూడా కాదు చిన్న ఎందుకంటే ఆ 4 మీటర్ లైన్ కు చిన్నగా ఆని కాలు గాని వేలు గాని ఆని అలా మీరు డిస్క్వాలిఫై అవుతున్నారు అది అసలు ఏం జరుగుతుంది అక్కడ అసలు ఇక్కడే మా ఫ్రెండ్ ఇతడు కూడా నా తోటి కానిస్టేబుల్ ఇతను కూడా ఈ రోజు ఈవెంట్స్ కు వెళ్ళడం జరిగింది అతను కూడా చేసిన మిస్టేక్ ఏంది లాంగ్ జంప్ లో ఏమైంది అక్కడ అసలు జరుగుతున్న అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతున్నారా ఎంత పర్సెంట్ క్వాలిఫై అవుతున్నారు ఎంత మంది డిస్క్వాలిఫై అవుతున్నారు దేంట్లో ఎక్కువ డిస్క్వాలిఫై అవుతున్నారు అది మన బ్రదర్ నా తోటి కానిస్టేబుల్ మిత్రుడు అతని మాటల్లో మనం తెలుసుకుందాం ఓకే చెప్పండి బ్రదర్ ఈ రోజు మనము ఈవెంట్ మీకు కండక్ట్ చేశాం సో మీ అక్కడ పోయినప్పుడు మీకు అలా ఎక్కడ అసలు ఏం ఇబ్బందికరంగా ఏ ఈవెంట్ అనిపిస్తుంది అసలు అక్కడ ఉన్న వాతావరణం ఏంది ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి మోస్ట్లీ అన్న మార్నింగ్ 5 o'clock వెళ్ళాం సో 600 అనేది ఫస్ట్ రావడంతో 600 అనేది కండక్ట్ చేస్తారు 600లో 50 మెంబర్స్ బ్యాచ్కి 50 మంది వదులుతారన్న అందులో ఓన్లీ 16 మంది మాత్రమే క్వాలిఫై అయినారు మా బ్యాచ్ లో 16 మంది క్వాలిఫై అయినారు 34 మెంబర్స్ డిస్క్వాలిఫైడ్ అయ్యారు 34 మెంబర్స్ పోతున్నారు రన్నింగ్ 16 మెంబర్స్ మా బ్యాచ్ లో 16 మంది క్వాలిఫై మాకన్నా ముందు బ్యాచ్ లో కేవలం 7 క్వాలిఫై అయ్యారు మీటర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు లాంగ్ జంప్ దగ్గర తీసుకెళ్తున్నారా లేదంటే షార్ట్ పుట్ దగ్గర తీసుకెళ్తున్నారా దేనన్న అక్కడ ఏది ఫ్రీ ఉంటే ఏది అందుబాటులో ఈవెంట్ అందుబాటులో ఉంటే అక్కడికి తీసుకెళ్తున్నారు షార్ట్ పుట్ కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు ఏది అందుబాటులో ఉంటే అక్కడ ఓకే మీకు ఏమన్నా టైం గ్యాప్ ఇస్తున్నారా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేదంటే ఈవెంట్ 1600 కాగానే వెంటనే తీసుకెళ్లి మీకు లాంగ్ జంప్ కానీ షార్ట్ పుట్ దగ్గర కానీ తీసుకెళ్తున్నారా 600 అయిపోగానే ఏమంటే హైట్ మెజర్మెంట్ ఉన్నానా హైట్ మెజర్మెంట్ అనేది ఒక 20 మినిట్స్ లేదా 50 మినిట్స్ టైం లో అయిపోతుంది హైట్ మెజర్మెంట్ అయిపోయిన ఎవ్రీ నెక్స్ట్ మినిటే నెక్స్ట్ ఈవెంట్ వెళ్ళిపోవాలన్న దర్ ఇస్ నో టైమింగ్ ఓకే బ్రదర్ ఇప్పుడు మీరు ఇంతమంది 50 మెంబర్స్ వచ్చారు కదా లాస్ట్ ఫైనల్ లాంగ్ జంప్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎంతమంది మిగిలి ఉన్నారు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ ఆల్రెడీ 50 మందిలో 16 మంది మాత్రమే 600లో క్వాలిఫై అయ్యారు 16లో కూడా ఆల్రెడీ హైట్ లో వెళ్ళిపోయినాడు సో 15 మంది ఉన్నారు 15 మందిలో మమ్మల్ని డైరెక్ట్ షార్ట్ పుట్ కార్డ్ తీసుకొచ్చిన తర్వాత 4 డిస్క్వాలిఫైడ్ అయ్యారు షార్ట్ పుట్ లో సో 4 వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 10 మంది మిగిలినారు 11 మెంబర్స్ ఉన్నారు ఆ 11 మెంబర్స్ లో షార్ట్ పుట్ మన లాంగ్ జంప్ లో దాదాపు ఒక 3 మాత్రమే క్వాలిఫైర్ అన్న రిమైనింగ్ అంతా డిస్క్వాలిఫైడ్ అయ్యారు ఓకే బ్రదర్ అక్కడ ఇప్పుడు మీకు లాంగ్ జంప్ దగ్గర ఒక పై అధికారి ఉంటారు కదా సుపీరియర్ ఎవరైతే అక్కడ మానిటర్ చేసేవారు ఉన్నారు కదా ఏ స్థాయి అధికారి ఉన్నారు అక్కడ అన్న టేక్ బోర్డ్ దగ్గర ఆ టేక్ బోర్డ్ ఏదైతే తీసుకుంటామో దాని దగ్గర ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు అన్న ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఒక ఈవెంట్ కి లాంగ్ జంప్ కి గానీ షార్ట్ పుట్ కి గానీ అతను పర్యవేక్షణ చేస్తున్నాడు ఒక డిఎస్పీ స్థాయి అధికారే పేర్లు చదివి ఒక్కొక్కరిని పిలవడం జరుగుతుంది ఇక్కడ జాయింట్ సిపి నుంచి మానిటరింగ్ అనేది గ్రౌండ్ లెవెల్ లో మానిటరింగ్ అనేది మొత్తం జాయింట్ సిపి నుంచి అవుతున్నాను ఓకే బ్రదర్ ఇప్పుడు మరి మీరు లాంగ్ జంప్ అనేది వేశారు కదా మీరు ఎంత అసలు ఎన్ని మీటర్స్ వేశారు అసలు మీరు క్వాలిఫై అయ్యారా కాదా అంటే చాలా మందికి ఏంటంటే వెళ్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏం మిస్టేక్ చేశారు మీరు చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల చాలా మంది పోతున్నారని తెలుస్తుంది ఆ మిస్టేక్ మీరు కూడా మరి క్వాలిఫై అయ్యారా కాలేరా ఏం జరిగింది నేను డిస్క్వాలిఫైడ్ అన్న లాంగ్ జంప్ విషయంలో ఎందుకంటే 600 వచ్చేసి నేను 630లో బీట్ చేశాను నాకన్నా ముందు అతను 5.30లో బీట్ చేశాడు అతను షార్ట్ పుట్ లో వెళ్ళిపోయాడు లాంగ్ జంప్ రావడంతో అది ఎందుకు జరిగిందంటే మోర్లీ ప్రాక్టీస్ అన్న నాకు ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు లాంగ్ జంప్ కి నేను డైరెక్ట్ అయిపోయిస్తున్నా ప్రాక్టీస్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిఫాల్ట్ అవుతారు ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఎట్లా అంటే 4 మీటర్ ప్రాక్టీస్ అనేది కాదు 440 ఎబో ప్రాక్టీస్ చేయాలి మీరు డిస్క్వాలిఫై అయ్యాను అంటున్నారు కదా సో మీరు డిస్క్వాలిఫై దానికి కారణాలు ఉంటాయి చిన్న చిన్న కారణాలు మినిమం జరిగి ఉంటాయి అసలు ఎలా ఎందుకు ఏ కారణాల వల్ల డిస్క్వాలిఫై అయ్యారు ఒక చిన్న మాటలు చెప్తారు ఎందుకంటే చూసే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఈవెంట్ కొట్టే వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారు కదా అసలు ఏం జరిగింది ఎందుకోసం మీరు డిస్క్వాలిఫై అయ్యారు మేజర్ డిఫాల్ట్ వచ్చేసి ఫౌల్ అన్న టేక్ బోర్డ్ దగ్గర ఖచ్చితంగా మన టేక్ బోర్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా జంప్ తీసుకోవాలా 50% దాన్ని ఇంచు కూడా బ్రేక్ చేయొద్దు
ఎందుకంటే దాని మీద సున్నం ఉంటుంది కాబట్టి కొంచెం ఫీట్ పడ్డా కూడా కనిపించేస్తుంది. అండ్ ఆ తర్వాత మనం అక్కడ జంప్ వేసిన తర్వాత మనకి తాడు ఉంటుంది. ఇంతకుముందు లైన్ సున్నం లైన్ వేస్తుండే, సో ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. తాడు ఉంటుంది కాబట్టి ఆ తాడు దగ్గర నువ్వు కొంచెం తగిలినా లేకపోతే టీ షర్ట్ వచ్చి దానికి తగిలినా కూడా వేర్ డిస్క్వాలిఫైడ్ అన్నమాట ఖచ్చితంగా. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, అయితే మూడు రోజులు గడిచినా కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం అనేది 50% కంటే ఎక్కువ శాతం కూడా చాలా మంది లాంగ్ జంప్ లో డిస్క్వాలిఫై అవుతున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, చిన్న 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 మిస్టేక్ చేసి డిస్క్వాలిఫై అవుతున్నారు. సో ఇలా కాకుండా మనం ఎలా మనం లాంగ్ జంప్ అనేది ఈవెంట్ అనేది క్లియర్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూపిస్తాం చిన్న చిన్న మిస్టేక్స్, మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే చూపిస్తాం. ఓకేనా, మీరు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా వేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ వరకే ఉంటుంది, అది కొంచెం చిన్న ఒక 1 సెంటీమీటర్ మందం కూడా ముందుకేసినట్లయితే అది ఫౌల్ కింద ట్రీట్ చేస్తారండి. మీరు ఎన్నిసార్లు ఇలా వేసినా కానీ, మీరు ఒక 5 మీటర్స్ దూకినా కానీ లాభం ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఫౌల్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి. చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కడైతే పవర్ పోట్ అనేది మీకు చాలా మంది తెలియట్లేదు, మీరు లెఫ్ట్ వేయాలా రైట్ వేయాలని చాలా మంది అనుకుంటారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టెప్స్ కౌంట్ చేసుకోండి. చాలా మందికి ఇక్కడికి వచ్చినాక పరిగెత్తుకుంటూ వస్తారండి. ఇక్కడ వరకు మీరు స్టెప్స్ కౌంట్ చేసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్టెప్ ఇక్కడికి వస్తుందండి. ఇక్కడికి వచ్చినాక అదే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టలేను కదా అని చిన్నగా ఇక్కడ పెట్టి మీరు జంప్ చేయడం జరుగుతుంది. అలా జంప్ చేయడం వల్ల మీరు ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ చిన్న లెంత్ తీసుకుంటున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయ్యి లాంగ్ దూరం అనేది మీరు దూకలేకపోతారు. సో మీరు డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం ఎట్లా తీసుకోవాలి, స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఏ విధంగా తీసుకొని మనం క్వాలిఫై కావాలని నేను చూపిస్తాను. ఓకే, మీకు స్టెప్స్ తీసుకోవడం ఎలా అని చూపిస్తాను. ముందు చాలా మంది ఏం చేస్తారంటే లాంగ్ తీసుకుంటారండి. అంత లాంగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ క్వాలిఫై కావాలి కాబట్టి జస్ట్ ఒక మనం ఎగ్జాంపుల్ ఒక 5 స్టెప్స్ తీసుకుందాం. చిన్న తీసుకొని మీరు జస్ట్ నార్మల్ చూపిస్తాను తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి లాంగ్ అని. ఇప్పుడు మనం జస్ట్ 5 స్టెప్లో ఎలా 1 2 3 తీసుకున్నాను లాంగ్. సో ఇక్కడ ఏమైంది, నేను ఫౌల్ అయ్యాను. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను. కన్ఫ్యూజ్ ఎందుకంటే అది దాని మీద కాన్సన్ట్రేషన్ ఓన్లీ దీని మీదనే పెట్టాను. సో మనం దీని మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫౌల్ అవుతుంది. మీరు ఫౌల్ కాకుండా ఎలా దుంకడం అనేది నేను చూపిస్తాను, ఒక డెమో చూపిస్తాను మీకు ఎలా అయ్యాలో చూడండి. ఓకే, సో చూసారు కదండి, మనం ఈ విధంగా జంప్ చేసిన తర్వాత ఎక్కడైతే పడతామో మన చేతులు ముంగట వేయాలి. ముంగట వేసి ముంగట పడుకోండి. అదేవిధంగా ఇవ్వండి, ఇక్కడ చేతులు వేయడం జరిగింది. ఇలా అయితే ఏం కాదండి, ఎందుకంటే మన 4 మీటర్స్ తాడు అనేది ఇక్కడ ఉంది. నేను ఎలా అయితే జంప్ చేసి పడ్డాను కదా, పడి ముందుకే వెళ్ళిపోయాను తప్ప వెనుకకు మాత్రం చేతులు వేయలేదు. సో ఈ 4 మీటర్స్కు ఎంత కొంచెం ఇంచు ఆడినా కానీ సో ఆటోమేటిక్గా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో నేను ఇప్పుడు ఎలా చేయకూడదు అనేది కూడా చూపిస్తాను చూడండి. మీరు అక్కడ మిస్టేక్ ఎలా చేస్తారు, ఇక్కడ ఎలా చేస్తారు, ఈ రెండు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము ఆ టేకప్ దగ్గర ఎలా చేస్తారు మిస్టేక్స్ అనేది నేను చూపిస్తాను. రండి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కువ చాలా మంది కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ చెక్క పైన పెడతారు. మరి ఇక్కడ నేను అది ఫౌల్ అవుతున్నానా కాదా అని చాలా మంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల అక్కడ మీకు లెంత్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇక్కడనే దృష్టి ఉంటుంది, అక్కడ మీకు 4 మీటర్స్ అనేది దృష్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు మిస్టేక్ చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఇలా చేస్తారండి. ఇలా వేయడం వల్ల ఇది ఎంత ఉందండి, జస్ట్ కదా ఈ జస్ట్ కూడా మీరు ఇలా వేయడం వల్ల ఆటోమేటిక్గా ఫౌల్ అవుతుంది. సో అలా కాకుండా మీరు ఇలా వేయండి, కొంచెం ఒక 2-3 సెంటీమీటర్స్ తీసుకోవడం వల్ల మీకు నష్టం ఏం కాదండి. ఇది ఎక్కడైతే మీరు వేస్తారు రైట్ లెగ్ అయితే రైట్ లెగ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. సో గట్టి కిక్ ఇచ్చి అమాంతం గాల్లో వేసి పడుకోండి. ఇక్కడ పడతారు కదా, సో ఇక్కడ మీరు వచ్చేస్తారు, ఇక్కడ జంప్ వేసి ఇక్కడ పడుతున్నారు కదా, పడి ఇలా పడండి. ఇలా పడడం వల్ల డిస్క్వాలిఫై కాదండి, ఎందుకంటే ఇంకా కానట్లేదు కదా మీరు 4 మీటర్స్ అని. సో ఎప్పుడైతే ఇలా పడి పడుతుంది కదా, ఇది ఇక్కడ నుంచే మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా చేతులు ఇట్లున్నా కానీ ఇక్కడ అంతది కదండి, ఇది ఆనడం వల్ల టీ షర్ట్ కానీ షార్ట్ కానీ ఏది ఆనేయా కానీ, సో అది కూడా మీరు డిస్క్వాలిఫై కిందనే పరిగణిస్తారు. సో మీరు ఎప్పుడైతే ఇలా జంప్ చేస్తారో ముందు ఇట్లా పడిపోండి, పడిపోతే మీకు ఏం ప్రాబ్లం కాదండి, రిస్క్ ఉంటుంది కాబట్టి మీకు దెబ్బలు తగ్గే అవకాశం. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ముఖ్యంగా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 4 మీటర్స్ కదా, నేను 4 మీటర్స్ ఇది లైన్ 4 మీటర్స్ లైన్ కదా, దీనిపై అయితే దుంకితే చాలు సరిపోద్ది నేను క్వాలిఫై అని అనుకుంటారు. అదే చాలా మంది చేసే మిస్టేక్. అది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి 4 మీటర్స్ ఎబో అంటే 4 మీటర్ల కంటే ఎక్కువ అని. మీరు 4 మీటర్లు వేస్తే సరిపోదండి, 4 మీటర్ల కంటే ఎక్కువ ఒక 5 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ ఎక్కువ వేసినా పర్లేదు, కానీ 4 మీటర్స్ కంటే ఎక్కువ వేయాలి, వేస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు, లేదంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయినట్టు. చాలా స్ట్రిక్ట్ జరుగుతుందంట,
ఇంతకుముందు తెలిసిన చెప్పిన మన మిత్రుడు మన తోటి కానిస్టేబుల్ ఇతను చెప్పిన విషయాన్ని బట్టి నాకు తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా మీరు జంప్ వేసి పడ్డ తర్వాత ముందుకెళ్ళిపోండి, తప్ప వెనుకకు ఎటువంటి చేతులు వేయడం కానీ మీరు ఇట్లా కూర్చోవడం కానీ అటువంటిది మాత్రం చేయకండి. ఓకే, అయితే మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలా స్పిన్ట్ చేస్తున్నారు, స్పిన్ట్ కొడుతున్నారు, మీరు చాలా స్పీడ్గా పరిగెత్తుకు వచ్చి స్పిన్ట్ కొడుతున్నారు, కొట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లాట్గా వెళ్ళిపోతున్నారు. అది అస్సలు ఫ్లాట్గా వెళ్ళకండి. ఎప్పుడైతే ఇక్కడ గట్టిగా ఇక్కడ చెక్క ఉంటుంది లేదంటే సున్నం అలాంటిది ఉంటుంది కదండి, ఇక్కడ గట్టి కిక్కివ్వండి. అదే స్పీడ్లో గట్టి కిక్కించి అమాంతం మీరు గాల్లో లేచి స్పీడ్గా గాల్లో లేచి ఇక్కడ పడిపోండి. పడిపోయి ఇక్కడ ముందు పడిపోండి, ఇలా ఇలా పడిపోవడం వల్ల మీకేం కాదు. ఇలా ఒకవేళ ఇలా అని ఖచ్చితంగా మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఫ్లాట్గా ఎలా వెళ్తున్నారు, కిక్కిస్తే ఎలా వెళ్తారనేది నేను చూపిస్తాను. జస్ట్ చిన్న దగ్గర నుంచి చూపిస్తాను, లాంగ్ డిస్టెన్స్ తీసుకుని ఇంకా ఫ్లాట్కి వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నారు, ఇది ఫ్లాట్గా ఇంకా ఫ్లాట్కి వెళ్తున్నారు. ఇది కాదు మీరు చేయవలసింది, జస్ట్ మీరు ఏంటంటే చేయవలసిన చేస్తేనే క్వాలిఫై అవుతారండి. లేదు నేను ఫ్లాట్కి వెళ్తా చిన్నగా జంప్ చేస్తా అంటే కుదరదు, ఎందుకంటే చాలామంది ఈ లాంగ్ జంప్లోనే చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు. ఓకేనా, పరిగెత్తడం మాత్రం స్పీడ్గా పరిగెత్తి మీరు జంప్ చేసి అక్కడ ఏదైతే అది ఉంది కదా మనకు చెక్క కానీ లేదంటే సున్నం కానీ ఉంటుంది కదండి, దాన్ని గట్టి కిక్కివ్వాలండి. మనం ఎంత గట్టిగా కిక్కిస్తే అంత అదే విధంగా గాల్లో అమాంతం ఎగురుతారండి. సో బాల్ని ఎట్లయితే మనం గట్టిగా కింద కొడతామో అది ఏ విధంగా బౌన్స్ అవుతుందో మీరు కూడా ఆ చెక్కను గట్టే కిక్కిచ్చి అమాంతం గాల్లో లేచి జంప్ అయి పడుకోండి ఒక రాకెట్ లాగా. ఇక్కడ మీరు వేసే కాలు ఎక్కడైతే ఇది ఉన్నదో ఇక్కడ చెక్క, ఇది చాలా మంది ఇక్కడనే ఫౌల్ అయ్యేది, ఇక్కడనే అవుతున్నారు చాలా మంది. ఇక్కడ కావడం వల్ల నేను ఫౌల్ అవుతున్నాను మహిళలు పెట్టుకుని అక్కడ సరిగా దూకలేకపోతున్నారు. సో అది ఎలా మీరు అధిగమించాలని చెప్తారు, మీరు ఒక 3 సెంటీమీటర్స్ అనేది వెనక తీసుకోండి. మీకు వెనక తీసుకోవడం వల్ల అక్కడ ఎంత తగ్గుతుందని ఎవ్వరు అనుకోవద్దండి. ఏం కాదు, ఇక్కడ గట్టి కిక్కి ఇవ్వండి, గాలి అమంతలు ఇవ్వండి, అక్కడ పడిపోండి. సో మీకు పవర్, చాలా మందికి పవర్ లెగ్ అనేది లెఫ్ట్ ఆ రైట్ ఆ అనేది చాలా మంది తెలియదు. మరి ఇప్పుడు మనకు పవర్ లెగ్ లెఫ్ట్ ఆ రైట్ ఆ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది పవర్ లెగ్ అనేది రెండు విధాలుగా తెలుసుకోవచ్చు అండి, అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్నారండి, ఇలా నిల్చొని ఫస్ట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, లెఫ్ట్ ఓకే లెఫ్ట్తో మీరు ఇలా జంప్ చేయండి, జంప్ చేసి చూడండి ఒకసారి. అదే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెఫ్ట్ కాబట్టి అదే అదే రైట్ తీసుకుంటాను, రైట్ తీసుకుంటే ఇంత రావట్లేదండి. సో నాది లెఫ్ట్ లెగ్. మరి ఈ విధంగా కాకుండా నేను ఇంకోటి చూపిస్తాను, ఏ విధంగా మీ పవర్ లెగ్ అనేది నేను చూపిస్తాను. ఒకరిని పిలిచి ఇప్పుడు చూపిస్తాను, బ్రదర్ ఒకసారి మీరు చూసినట్లయితే నా వీడియో కూడా నీకు మళ్ళీ ఒకసారి నేను లాంగ్ జంప్ చేసి చూపిస్తాను నాది ఏదని. సో ఈ విధంగా అతను తప్పు చేసినప్పుడు ఈ ఫుట్ అనేది రైట్ అనేది ఇంకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ కాల్ అనేది ఇంకా వెళ్ళిపోతుంది లెఫ్ట్. సో నాది వచ్చేసి రైట్ అండి. సో చాలామందికి ఇలా మీరు చెక్ చేసుకోండి లెఫ్ట్ ఆ రైట్ అనేది మీకు తెలుస్తుంది. చూపించాను కదండి ఇప్పుడు నా స్ట్రాంగ్ లెగ్ ఏదని. సో నేను ఇప్పుడు అదే విధంగా నేను ఏ లెగ్తో వేస్తున్నాను మీరు ఒకసారి గమనించండి, నా స్ట్రాంగ్ లెగ్ రైట్ అని చెప్పాను. నేను ఎప్పుడైతే రైట్ కిక్ ఇచ్చి గాల్లో ఎగిరి అమాంతం నేను చేస్తానో అప్పుడైతే నా ఈవెంట్ సక్సెస్ చేయగలుగుతాను. సో 4 మీటర్స్ అనేది ఈజీగా క్రాస్ చేయగలుగుతాను. సో అందుకోసం ఇప్పుడు చూడండి నేను ఏ లెగ్ వేస్తున్నాను, ఏ విధంగా చెప్పాను, అదంతా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి తప్పులు అయితే మీరు ఎటువంటి చిన్న తప్పు కూడా ఇలాంటివి చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ మీకు ఈవెంట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది పాటించండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు కరెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు, మీదే విజయం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.